కుక్కర్ 25,000, డివిడి ప్లేయర్ 50,000, వాషింగ్ మిషన్ 2,00,000, ఎల్సీడీ టీవీ 5,00,000. ఏంటి ఇంత కాస్ట్లీ హోమ్ అప్లయన్స్ ఎందుకనుకుంటున్నారా? ఇవి గృహోపకరణాలు కాదు, బంగారం అక్రమ రవాణాకు ఉపయోగించే పరికరాలు. ఆయా వస్తువుల్లో దాచిన బంగారాన్ని చేర్చాల్సిన వారికి చేరిస్తే చేతిలో పడే డబ్బు. అందుకే గోల్డ్ స్మగ్లింగ్ రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే ఇన్నాళ్ళు శంషాబాద్ సెంటర్గా సాగిన స్మగ్లింగ్ విశాఖకు షిఫ్ట్ అయింది. రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న గోల్డ్ మాల్పై ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారం స్మగ్లింగ్, భారీగా గోల్డ్ సీజ్ చేసిన అధికారులు, అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుల అరెస్ట్. ఇన్నాళ్ళు ఇలాంటి స్క్రోలింగ్లు బ్రేకింగ్లే చూస్తాం. మొన్నటి వరకు గోల్డ్ స్మగ్లింగ్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్టే అన్నంతగా ఘనతకెక్కింది. అయితే ఒక్కరోజులోనే ఆల్ టైమ్ ఎయిర్పోర్ట్ రికార్డులన్నీ బ్రేక్ చేసేసింది విశాఖ. అంటే సాగర నగరం స్మగ్లింగ్కు సెంటర్ పాయింట్గా మారుతోందా? షర్టులో బంగారం, ప్యాంటులో బంగారం, షూస్లో బంగారం, సూట్ కేసులో బంగారం, ఎల్సీడీ టీవీలో బంగారం, డివిడి ప్లేయర్లో బంగారం, కుక్కర్లో బంగారం, మైక్రోవెన్లో బంగారం, కెమెరాలో బంగారం, చివరికి కడుపులో కూడా బంగారమే. ఇండియాలో గోల్డ్ స్మగ్లింగ్ ఏ రేంజ్లో ఎన్ని స్టైల్స్లో జరుగుతోందో చెప్పడానికి వైజాగ్ ఇన్సిడెంట్ ఒక్కటే నిదర్శనం. 3 వేర్వేరు ఫ్లైట్లు, మలేషియా నుంచి ఒకటి, కౌలాలంపూర్ నుంచి మరొకటి, సింగపూర్ నుంచి ఇంకొకటి. 3 డిఫరెంట్ టైమింగ్స్, 56 మంది ప్యాసింజర్స్, 63 కేజీల గోల్డ్, 17 కోట్ల విలువ. ఈ మధ్యకాలంలో అక్కడక్కడా చేపల వర్షాలు కురుస్తున్నాయి, కానీ విశాఖ ఎయిర్పోర్ట్లో బంగారం వర్షం కురిసింది. 56 మంది ప్యాసింజర్స్ దగ్గర అక్రమంగా ఉన్న బంగారం బయటపడింది. దేశంలోనే అతిపెద్ద గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ బట్టబయలైంది. Detained about 60 people. So far we have recovered 64 kilo of gold worth over 17 crore. And they came from 3 flights, 2 from Kuala Lumpur, 1 from Singapore. So investigation is going on. వైజాగ్ డెవలప్ అయింది కదా అని ఇక్కడ నుంచి విదేశాలకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడుపుతుంటే దాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు స్మగ్లర్లు. స్టీల్ సిటీని స్మగ్లింగ్కి అడ్డాగా మార్చేస్తున్నారు. 56 మంది ప్యాసింజర్స్ అంతా తమిళ తంబీలే. చెన్నైలో చెకింగ్ ప్రాబ్లమో, స్టీల్ సిటీలో సేఫ్ అనుకున్నారో, తంబీలు బంగారంతో విశాఖ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. విశాఖలో బంగారం స్మగ్లింగ్ పట్టుబడ్డం ఇదేం కొత్త కాదు. గత కొంతకాలంగా అక్రమ రవాణా దినదినాభివృద్ధి చెందుతోంది. అసలు ప్యాసింజర్స్ కంటే బంగారం దొంగలు పెరిగిపోతున్నారు. ఒక్క జూన్ నెలలోనే 2-8 తేదీల్లో 8 కేజీల 400 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. 2013-14లో 6 కేజీల 670 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. 2014-15లో 7 కేజీల 620 గ్రాముల గోల్డ్ సీజ్ చేశారు. గత 2 ఏళ్లలో కలిపి సుమారు 14 కేజీల బంగారాన్ని పట్టుకుంటే ఒక్కరోజులోనే 63 కేజీల గోల్డ్ సీజ్ చేసి రికార్డు బ్రేక్ చేశారు. ఇంత భారీ స్థాయిలో బంగారాన్ని పట్టుకున్నందుకు కస్టమ్స్ అధికారులను అభినందించాలో, ఈ రేంజ్లో స్మగ్లింగ్ జరుగుతుందా అని నోరేళ్ల పెట్టాలో తెలియని పరిస్థితి. ఇన్నాళ్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారం స్మగ్లింగ్, భారీగా బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు, అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుల అరెస్టు వంటి స్క్రోలింగ్లు బ్రేకింగ్లే చూశాం. మొన్నటి వరకు గోల్డ్ స్మగ్లింగ్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్టే అన్నంతగా ఘనతకెక్కింది ఆర్జీఐఏ. శంషాబాద్ విమానాశ్రయంలో 2013-14లో 60 కేజీలు, 2014-15లో 127 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. ఈ ఏడాది మేలో 10 కేజీలు పట్టుకున్నారు, కానీ జూన్లో ఇప్పటి వరకు ఒక్కసారే దొరికింది. అంటే స్మగ్లర్లు
శంషాబాద్ నుంచి విశాఖకు షిఫ్ట్ అయ్యారా, లేకపోతే అధికారులు చూసే చూడనట్టు వదిలేస్తున్నారా? బంగారం స్మగ్లర్స్ కి సహకరిస్తున్నారనే ఆరోపణలతో గత నెలలో ఇద్దరు ఎయిర్పోర్ట్ సిబ్బందిని అరెస్టు చేసిన తర్వాత నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగడానికి స్మగ్లర్లు భయపడుతున్నట్టు కనిపిస్తోంది. అదే టైంలో విశాఖ స్మగ్లింగ్ ఒక్కసారిగా పెరిగిపోయినట్టు రికార్డులు చెబుతున్నాయి. బంగారం స్మగ్లింగ్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ను మించిపోతుంది విశాఖ ఎయిర్పోర్ట్. గతంలో అరకొరగా బంగారం బిస్కెట్లు లభించగా ఇప్పుడు కిలోల కొలిది బంగారం బయటపడుతుంది. 2 ఏళ్ల క్రితం చూసుకుంటే కేవలం 4 కిలోల బంగారం అక్రమంగా రవాణా చేస్తూ కొందరు పట్టుబడగా గత ఏడాది మాత్రం 7 కిలోల బంగారం బయటపడింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఏకంగా ఒకరోజే 63 కిలోల బంగారం అక్రమ రవాణా చేస్తూ దాదాపు 53 మంది స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఈ పరిస్థితి చూస్తుంటే బంగారం స్మగ్లింగ్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ను విశాఖ ఎయిర్పోర్టు మించిపోతుందన్న మాటలో అతిశయోక్తి కనిపించట్లేదు. స్పెషల్ రిపోర్ట్లో షార్ట్ బ్రేక్.